ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో, ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా సమీక్షిస్తాం. ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు డెలివర్ చేసింది. మళ్లీ 2 గ్యారంటీలు ఈ డిసెంబర్ 28 నాడు ఇంకొక 2 గ్యారంటీలని ప్రజలకు ఇవ్వనుంది. మరి ఒక 2 గ్యారంటీలు సంక్రాంతి లోపే ప్రజలకు కూడా మళ్ళా డెలివర్ ఇవ్వనుంది. ప్రజల ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ఫలితాలు ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఆహర్నిశలో కష్టపడి ఈ ప్రభుత్వంలో కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని అనేక సమీక్షలు చేసుకుని ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. అతి కొద్ది రోజుల్లో రెవెన్యూ సెక్టార్ లో ఒక విప్లవాత్మకమైన మార్పులు అయితే తీసుకురావడానికి ఈ ప్రభుత్వం ఆ ఆలోచనలో ఆ దిశగా పయనం చేస్తుంది. ఏ వ్యక్తి మాకు టార్గెట్ కాదు, కానీ వ్యవస్థని కొల్లగొట్టిన వ్యక్తులని, ఏ ఒక్క వ్యక్తులను కూడా వదిలిపెట్టాం. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఏ ప్రభుత్వ భూమి అయితే కబ్జాలకు గురైందో అక్కడ ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎన్ని పెద్ద డెవలప్మెంట్లు వచ్చినా ప్రభుత్వ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకుంటుంది. రేషన్ కార్డ్స్ మిగి ఇవ్వలేదు. చాలా బాధితుల్లో ఈ ధరలతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు మాకు నేను పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు అనుకుంటాను. 70 మండలుతున్నాడు ఎవ్రీ డే ఎక్కడ పోయిన మండల ఎంఆర్ఓకి పోతే ఇదే ప్లాన్. దాన్ని కూడా సెటిల్ చేయాలని మా సీఎం గారు సీరియస్ గా ఉన్నారు. మా గవర్నమెంట్ జనరల్ కూడా క్యాబినెట్ లో డెప్త్ గా చర్చించు ఎట్లా దీనికి అవకాశం కావాలి. మిషన్ పగిలేదు మీద ఎక్కడ చూసినా ఏ మాట చూసినా ఇప్పుడు ఊళ్ళలో పోతే మాకు పాట ప్లాన్ పెట్టుకోండి. మళ్ళీ ఎందుకు వచ్చింది ప్లాన్? దాదాపు 5000 కోట్లు ఖర్చు పెట్టినట్టు నా దృష్టికి వచ్చింది. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ మాకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ మీద 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు మనం సపరేట్ లైన్ చేయండి? రెండవది మేజర్ ఎలక్ట్రిక్ సంబంధించిన విషయంలో ఎడిషనల్ లైన్స్ కావాలన్నా సబ్ స్టేషన్ కావాలన్నా ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా ఎందుకు ఎవ్రీ 3-4 అవర్స్ ఒకసారి త్రీ ఫేస్ పెట్టింది మన జిల్లా? లేదు ఐకెత్తు సెంటర్ సివిల్ సప్లైస్ లో ఏం జరిగింది? మన జిల్లాలో ఎందుకు మిల్లర్ దగ్గర స్టాక్ లాస్ట్ స్టాక్ ఉన్నది? ఇప్పుడు తీసుకున్న ఐకెపీ సీజన్ లో ఎంతమంది పే చేసినా ఎంత డ్యూస్లో చెప్తే ఇంకేమైనా గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడికి కూడా సీఎం గారితో మాట్లాడాలి కూడా తెలిసి చెప్తాను. जो मुस्लिम पक्ष के तरफ से फाइल किए गए थे उन सबको खारिज कर दिया और यह होल्ड कर दिया कि ये जो सूट 1991 का दाखिल किया गया है वार्ड संख्या 610/1991 दैट इज नॉट बार्ड बाई सेक्शन 4 ऑफ द प्लेसेज ऑफ वर्शिप स्पेशल प्रोविजन एक्ट 1991 एंड कोर्ट को लोअर कोर्ट को डायरेक्ट किया कि एक्सपीडिशियसली चूंकि 32 साल व्यतीत हो चुके हैं इस केस को फाइल किए हुए इसलिए तुरंत एक्सपीडिशियस डिस्पोजल इस केस का करें और लोअर कोर्ट को डायरेक्ट किया है कि विद इन 6 मंथ्स इस केस को फाइनल जजमेंट जो है वो प्रोनाउंस करें. और एएसआई के संबंध में मैं कंप्लीट कर रहा हूँ. एएसआई के संबंध में माननीय न्यायालय ने यह कहा कि वाद संख्या 18/21 में राखी सिंह के केस में जो एएसआई के द्वारा रिपोर्ट फाइल की गई है कल जनपद न्यायाधीश वाराणसी के एक न्यायालय में वो सेम रिपोर्ट शैल बी फाइल्ड इन दिस केस एंड इफ एनी डायरेक्शन इन दी ऑर्डर
has been not complied with in that ASI report. Again wo survey karein aur uski bhi report file karein is case mein. Is prakar ka direction ASI ko bhi diya gaya hai. ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ ఈ అమల్ని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని, మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాము. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్సులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఏవైతే 1000 రూపాయలు ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లానే ఏదైతే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్లు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైక్లు, ఇవి చట్టానికి వ్యతిరేకం, వీటిని నిషేధించండి. పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతకుముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను, ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది. నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టారన్న ఇవ్వలేడు దాకా? 1,05,000 కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి
100,000 రూపాయల్ని ఖర్చు చేసి ఇవాళ దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రం అదనంగా నీళ్ళు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టి ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో మేడిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 crores ఆఫ్ రూపీస్ లో 48,000 రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షించారు, ఎల్ఎన్టీని తిట్టిర్రు, రేవంత్ రెడ్డి గారు సమీక్షించారు, మొత్తం డీటెయిల్ గా రిపోర్ట్ ఇయ్యండి, అవసరమైతే హైకోర్టుకు ఉత్తరం రాస్తాం, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరుపుతాం. ఎందుకన్నా ఇవన్నీ డొక్క తిరుగులు ఎందుకు? స్ట్రైట్ మీరే అమిత్ షా గారికి రాసిన ఉత్తరం నేను రాసిరంటే నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు విచారణ ప్రారంభిస్తామంటే నేను పూర్తి సాక్ష్యాధారాలు మీకు ఇస్తానన్నారు వారు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని అన్ని సాక్ష్యాధారాలని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ఎన్వలప్ లో పెట్టి ఒక సింగిల్ పేజ్ ఉత్తరం, ఇగో ఇన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ పరిశీలించి తెలంగాణ సమాజం కోరుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద మెగా కంపెనీ చేసినటువంటి కరప్షన్ మీద సిబిఐ చేత విచారణ జరిపించండి అని 4 లైన్లు రాసి పంపురన్నా. దే రెండ్స్ ద ఎపిసోడ్. రాహుల్ గాంధీ గారు అన్నారు కదా కరప్షన్ కాళేశ్వరం రావు అన్నారు కదా, పైసలు తీసుకొచ్చి పేద ప్రజల అకౌంట్లలో వేస్తామన్నారు కదా, నెల రోజులు అయింది కదా. ఆ దిశగా అడుగులేస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంకేమైనా ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని నిన్న వాళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేసినా చేరిందని నేను అనుకుంటున్నా. ఈ ఆధారాలు ఇంకా వాళ్ళకి చేరలేదంటే ఖచ్చితంగా ఈ ఆధారాలను వాళ్ళకి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్న ఈ రిపోర్ట్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తుందంటే లోను మార్చి 2022 వరకు లోను కట్టాల్సినటువంటి లోను తెలంగాణ ప్రభుత్వం కట్టకపోవడం వల్ల 10,000 crores వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో జాయిన్ అయిపోయిందన్న. 10,000 crores వడ్డీ వచ్చి ప్రిన్సిపల్ లో యాడ్ అయిపోయింది మార్చి 2022 వరకు వడ్డీ కట్టకపోవడం వల్ల. ఈ వడ్డీకి వడ్డీ 3 నెలలకోసారి చక్రవడ్డీని లెక్కేసుకుంటూ పోతే జూన్ 2024 వరకు 149,317 crores టోటల్ కాస్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ చేసిందా, బీఆర్ఎస్ చేసిందా, మెగా కృష్ణారెడ్డి గారు చేసిందా, వాప్కోస్ చేసిందా, విజయ బ్యాంక్ చేసిందా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చేసిందా, ఇవన్నీ పక్కన పెట్టుండ్రి. తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 1,50,000 crores భారం పడబోతుంది, దాదాపు అది రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు. దీని మీద ఒక విచారణ జరుపుమని సిబిఐకి ఉత్తరం ఎందుకు రాస్తలేరు అని అంటే కవిత ఎలుకలు పట్టినట్టు. చాలా మంది పెద్దలకు అర్థం కాని ఏంటంటే ఇవన్నీ పంచాయతీలు ఆడిపోయినాయంటే మన రాష్ట్రంలో జరుగుతలేవంట, రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి చుట్టూ వీళ్ళంతా ప్రదక్షిణ చేస్తున్నారని, ఈ మెగా కంపెనీ పక్కన పోయి కర్ణాటకలో కొన్ని కాంట్రాక్టులు పొందిందని, అక్కడ ఉన్నటువంటి ఒక గౌరవ ప్రజాప్రతినిధి గారు తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్నారని, వారిని మీరు కలిసినారని, మెగా కంపెనీ పెద్దలు కలిసినరని, అందుకనే ఈ పంచాయతీ అంతా కేవలం మేడిగడ్డ వరకే కన్ఫైన్ చేసి ఎల్ఎన్టీ సంస్థ వరకు మాత్రమే దీన్ని ఆపేసి అసలు కాళేశ్వరం కరప్షన్ కి కారణభూతమైనటువంటి మెగా కంపెనీని పక్కకు తప్పించాలని చెప్పి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఒక విషయం తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. అందుకని దయచేసి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల లోపల భాగస్వాములు ఎవరు, కరప్షన్ ఎక్కడ జరిగింది, బిహెచ్ఎల్ కి 1,300 crores విలువ చేసే మోటార్లు కొనుగోలు చేసి 7,300 crores డబ్బులు చెల్లిస్తే ఇవాళ దాకా ఇన్వాయిస్లు రాలేదని కేంద్ర ఆడిట్ సంస్థలు అన్ని అడిగితే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇస్తలేదో ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. సో కాళేశ్వరం మీద 1 నిమిషంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటో లేకపోతే హైకోర్టులో మేడిగడ్డ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని కథను డైవర్ట్ చేయడానికో దయచేసి చేయొద్దని, నిజాయితీగా తెలంగాణ సమాజం పక్షాన గట్టిగా నిలబడతా కొట్లాడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు.
ఎప్పుడు తిరుమలకి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా, స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఎనర్జీతో ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు అవకాశం ఉన్నా భగవంతుడు పిలిచినా వచ్చి దర్శించుకొని వెళ్ళటం మీరు అందరూ కూడా చూస్తున్నారు. సో మన రాష్ట్రం బాగుండాలి, జగనన్న మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ దూరమై అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది, ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏమైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యూన్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంటనక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టకముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండవది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక 8 మంత్స్గా, మళ్ళీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు, ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు, అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లుస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా? ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు. మేము మా ప్రజలకి అందుబాటులో ఉన్నాం కాబట్టే ఈరోజు 2 సార్లు ఎమ్మెల్యేలైనాం, మంత్రులయ్యాం. సో ఖచ్చితంగా 2024 175కి 175 కొట్టబోతున్నాం. మేమందరం కూడా గెలవబోతున్నాం, మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ప్రజలకి సర్వీస్ కూడా చేయబోతున్నాం అనేది పంచపత్రికలు తెలుసుకోవాలి. ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు. నేనైతే జగనన్న సైనికురాలిని, జగనన్న కోసం నా ప్రాణమైన ఇస్తాను అనేక సందర్భాల్లో చెప్పని రాసి పెట్టుకోండి. అండ్ ఎవరైతే సునకానందం పొందాలనుకుంటున్నారో, రోజాకి సీటు లేదు అని ఒక స్టోరీ లేసి, అది మీకు కొన్ని రోజులకి మాత్రమే సునకానందం. మా కార్యకర్తలకో నాయకులకో ఎవరికి కూడా బాధ లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసు నాకు సీటు ఉందని. ఒకవేళ సీటు లేదని మీరు ఆనందపడినా కూడా నాకు ఇబ్బంది లేదు.
ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకోవారు. షార్ట్కెళ్ళి పోవడం పద్ధతి కాదు. దొంగతనం చేయలే. దొరలెక్కల గెలిచినాం. రైతు బిడ్డ గెలిచిండు. రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా చెప్పారు మీరే. షార్ట్కెళ్ళి పోతే పద్ధత కాదు. బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన అట్లా. నేను ఎవరి మీద సీరియస్ ఉంటా, అందరినీ ప్రేమిస్తూనే ఉంటా. అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ ఉంటా అంటే వాళ్ళ వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు నాకేం తెలుసు. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు. నేను చెప్పాను వాళ్ళని లేదు కదా. అంటే ఏదో ఇప్పుడు మీరు చూసారు, మీరు అందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు. తెలుసు కదా నేను ఎట్లుంటానో మీకు తెలుసు. బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దుదామంటే ఒక రైతు బిడ్డ మీద ఇన్ని అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా. ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం. చేస్తా బరాబర్ మీకు చూపిస్తా. నేను స్టార్ట్ చేయాలా చెప్పు మళ్ళీ. అంతే కదా. నేను అలా ఓ ముందు నుంచి ఒకటే మాట చెప్పిన, నాకు విన్ అయితే నేను రైతుల గురించి పోయినా రైతుల గురించి ఆడినా ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ. ఎందుకంటే ఇంకా ముందు పోతానా లేకపోతే ఇంకా గేమ్లలో మళ్ళీ ఇంకా పోతానా అని బాధ. రైతుల గురించి నేను ఆడిన, నా గురించి నేను ఆడలే. ఫైవ్ టీమ్ గెలిచింది అంటే శివాజీ అన్న నాకు అన్నని నెక్స్ట్ లెవెల్. అంటే అన్న గురించి మాటలు లేవు. యావర్ నా ఫ్రెండ్ అంటే దానిక దెబ్బ. మీరు నిన్న అన్నపూర్ణేశ్వరి దగ్గర నుంచి వచ్చారు కదా, చాలా మందికి దెబ్బలు తగిలినాయి, రక్తం వచ్చింది అన్నమాట. దాని గురించి నేను మీ మీద కేసు కూడా నమోదైంది. దానికి ఏమని చెప్పుకుంటారు? నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉన్నాని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే. ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపినా మళ్ళీ నేను అక్కడికెళ్ళి వచ్చిన. బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్నే కొంచెం లాఠీ చార్జ్ అయింది. అది నాకు తెలీదు. అది నేను చూడలే, నాకు తెలీదు. ఇప్పుడు దొంగవోలో దొరవోలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చిన అట్లా అంటలేదు. ఇప్పుడు దొంగతనం నువ్వులో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా. నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసిన అది మీకు తెలుసు. ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం. నేనే నీ చేపిస్తాను. ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచిండు, గెలిపించింది మీరు. మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు కాదు. ఇప్పుడు మీరు నన్ను చూడడానికి వస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పారు. నేను అందుకే మెల్లైన స్పీడ్ పోలేదు. ఏమైందమ్మా?